కవితలను రాయగలిగేవాడు కాదు అని నేను ఆ వ్యాసంలో చాలా స్పష్టంగా ప్రతిపాదించాను. అనువాదం అనేది ఒక కవిని నలుగురి పరిచయం చేయడం మాత్రమే కాదు, ముందు ఒక కవిని నీలో ఇంటర్వ్యూస్ చేసుకోవడం, ఇంకించుకోవడం. నువ్వు ఏ కవి నేర్చుకుంటావు అనేది కూడా నీకు ఆ కవికి మధ్య ఒక కనెక్ట్ ఉండాలి, మీ ఇద్దరి మధ్య ఒక సమాన సమస్పందన ఉండాలి, అంటే నువ్వు ఎంచుకుంటావు. ఎంచుకున్నప్పుడు చాలా వరకు ఈ అనువాదానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి, సుపారంగా చెప్పారు, చాలా విస్తృతమైన విషయాలు. రెండు మూడు విషయాలు మాత్రం మీ ముందు పెడతాను నేను. మొదటిది ఏంటంటే, అనువాదం చేసినప్పుడు కవిత్వం పోతుంది, ఇది సాధారణ అందరూ చెప్పే మాట. మాట్లాడటానికంటే ముందు ఈ సంకల్పం కనుక నా ప్రయాణాన్ని క్లుప్తంగా ఒక 5 నిమిషాలు చెప్తాను, కొంచెం 5 నిమిషాలు చెప్తాను. నేను 2000 సంవత్సరం హైదరాబాద్ వచ్చాను, 2020 సంవత్సరాలు ఉన్నాను. పేజీలతో ఒక సంకల్పం తీసుకొద్దాం అనుకున్నాను. 100 పేజీలు అంటే 10 మంది కవులు, ఒక్కొక్కరి 5 అనువాద కవితలు. నేను లిస్టు పెట్టుకున్నాను, ఓకే ఇస్మాయిల్ ఇష్టం నాకు, గాలనాసరం ఇష్టము, ఇంకా ఆగులు బైరాగ్ ఇష్టం, వాడ్రేవ చిన్నగారు బదులు ఇష్టం, దీవసుబ్బారావు ఇష్టం, ఇట్లా ఒక 10 మందిని పెట్టుకున్నాను. పెట్టుకొని ఈ 10 మంది దగ్గర త్రిపుర గారు పర్మిషన్ తీసుకొని వేగొండ మోహన్ ప్రసాద్ ఆ 5 కవితలు కలిపి 50 కవితలు 5 x 10 50 కవితలతో 100 పేజీల పుస్తకం వేద్దాము. ఆ 100 పేజీల పుస్తకం కూడా ఒక 50 కాపీలు వేసుకున్నాం, లేదా 100 కాపీలు వేసుకున్నాం, లేదా 2 కాపీలో 3 కాపీలు వేసుకున్నాము అనుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న 3000 పుస్తకాల లైబ్రరీ ఒక అగ్గిపుల్లగిస్తే తగలపడిపోయినా కూడా ఈ చిన్న పుస్తకం ఏదైతే 100 పేజీల పుస్తకం ఉందో అది బ్యాగ్లో వేసుకొని ట్రావెల్ ఎక్కడికో వెళ్ళిపోతే ఎవరో ఒకరు ముద్ద పెడతారు, ఒక ఏదో చాప చూపిస్తారు పడుకోవడానికి. మా స్నేహితుడు బి అజయ్ ప్రసాద్ ఇక్కడే వెనకాల రోజులో ఉన్నాడు, అతను ఎప్పుడు కూడా తెర వెనకే ఉంటాడు. సభాముఖంగా అజయ్ ప్రసాద్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మరియు కోనపరాజ్ కుమార్ వయసులో తేడా ఉన్నప్పటికీ కూడా చాలా ఆత్మీయంగా నా మనసుకు దగ్గరైన మిత్రుడు. కుమార్ కూడా చాలా సంవత్సరాలుగా అంటే ప్రేమతో కుమార్ గారు అనుకుంటే కుమార్ అని అంటున్నాను.
కుమార్ గారు ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఎప్పుడు కూడా రష్యన్ పుస్తకాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడు దాని గురించే మాట్లాడుకుంటాం. అంటే ఆ జ్వాల అనేది లోపల ఉన్నది, అందరూ అనుకుంటారు స్వయం ప్రకాశం జ్వాలని, అదేం కాదండి. అజయ్ ప్రసాద్ లాంటి వాళ్ళు, లేదంటే కొనప్రసాద్ కుమార్ లాంటి వాళ్ళు, లేదంటే దిలుసుబారావు గారు చేసిన సూఫీ కవిత్వ అనువాదం కావచ్చు, లేదా మోషాడయారు గీసిన నీతి రంగుల చిత్రం కావచ్చు, లేదా ఆయన రమారెడ్డి గారు కట్టే బిల్డింగ్ కావచ్చు, రకరకాల కళారూపాలు దాంట్లో కొంచెం ఇంధనం పోస్తూ ఉంటాయి. పాత పుస్తకాలు కవర్ పేజీలు కూడా ఇంధనం పోస్తుంటాయి. ఇంధనం లేకుంటే జ్వాల అనేది లేదండి, అది వ్యక్తిగత ప్రతిభ ఎప్పుడూ కాదు. సమాజం నుంచి కళని ఇంధనంగా తీసుకుంటుందే ఇది. అంటే నేను చాలా సింపుల్ గా గొప్పవాడిని చెప్పడానికి చెప్పలేదు. ఇది ఆర్టిక్స్ నాకు నచ్చిన పోయిటరీ వేస్తాను, నచ్చినది వెయ్యను. ఎంతమంది ఎన్ని రాలేనా వేయనియండి, ఎన్ని బండలు నా నచ్చ మీద పర్లేదు, అంత ఊరుకుండి నేను అలా అనుకుని దిగిన పని. ఫస్ట్ ఫిల్టర్ లో ఆల్మోస్ట్ 1000 పేజీల పుస్తకం తయారైంది. 1000 పేజీలు ఏం చేయాలో అర్థం కాలేదు. నాసరెడ్డి గారిని అడిగాను, ఏమండి మీరు నాకు కొంచెం పోయిన్ సెలక్షన్ హెల్ప్ చేస్తారంటే నవ్వి, నువ్వు సంపాదకుడు కదా నువ్వే చేయాలి అన్నారు. సరే అండి పర్లేదు అలాగే చేస్తాను, ప్రూఫ్ రీడింగ్ చేసి పెడతారా, నా బుక్లో గురించిన ప్రాసెస్ ఆ ప్రూఫ్ రీడింగ్ అయితే చేసి పెడతాను. అలా వచ్చాడు. వచ్చిన తర్వాత నెలమెల్లగా ఆ ప్రూఫ్ రీడింగ్ పని కాస్త పోయిన్ సెలక్షన్ దాకా వెళ్ళింది. ఇంతసేపు ఓపికగా ఉన్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మీకు ఆసక్తి ఉంటే పుస్తకం కొనుక్కోండి, కవిత్వం చదివేటట్టుంటే పుస్తకం కొనుక్కోండి. ఒకవేళ మీకు అది ఉపయోగపడదనుకుంటే దయచేసి కొనుక్కోకండి, ఆ కాపీ ఇంకొకరికి ఉపయోగపడుతుంది. కేవలం 500 వేశాము. థ్యాంక్స్ అ లాట్. వాట్ ఆర్ థ్యాంక్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దానికి నిలన్నా చెప్పేవి విలువైన విషయాలు, అవి ఎంతసేపు అయినా వినొచ్చు. యాక్చువల్ మనం తెలుసుకోవాలనుకునేవి ఆసక్తి ఉండేవి అవే. సో సమయం ఎక్కువ తీసుకోవటం అంటూ ఏమి ఉండదు. ఇక ఇది ఐ థింక్ దాదాపుగా మనకి విషదం అయిపోయి ఉంటుంది. ఇలాంటి సంకలనం అయితే ఖచ్చితంగా ఇప్పుడు దాకా తెలుగులో, అంటే నిజానికి దేశ దేశాల కవిత్వం అనే పేరుతో కూడా బహుశా ఒకటి రెండు పుస్తకాలు వచ్చినాయి, కానీ ఇంత విస్తృతి కానీ ఇంత డెప్త్ కానీ ఇంత ఇంత ట్రూ సెన్స్ లో అన్ని రకాలుగా రిప్రజెంటేటివ్, అంటే ప్రపంచ కవిత్వం అంటే నిజంగా అన్ని దాదాపుగా యూనో ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్ అని చెప్పదగ్గ సంకలనం అయితే లేదు. ఆ ఉద్దేశం పెట్టుకోకుండా అది దట్ ఇస్ అంటే మంచి కవిత్వం మాత్రమే పెట్టాలి అనే ఉద్దేశంతో మాత్రమే పెట్టినప్పటికీ ఇంత యూనో డైవర్సిటీ వచ్చి అండ్ యూనో ఒక కంప్లీట్ అండ్ యూనో వెల్ థాట్ అవుట్ గా అనిపించి, అంటే బహుశా కవిత్వం సహజంగా బాగుంటే ఇంత రౌండెడ్ గా ఇంత హోలిస్టిక్ గా ఇంత పరిపూర్ణంగా వస్తుందేమో సహజంగానే. అది అది చాలా గొప్ప అచీవ్మెంట్. అది అది గొప్ప అది సంకలనం చేయడం కూడా, అంటే ఆంథాలజిస్ ఆర్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం అది దానికి కూడా ఇప్పుడు ఎలాగైతే అనువాదకులకి మనం రెండో స్థాయి ఇస్తామో, యాక్చువల్లీ ఆంథాలజిస్ట్ కూడా ఒక ఆర్ట్ ఉంటుంది, ఒక ఒక సెన్సిబిలిటీ ఉంటుంది, ఒక ఒక విజన్ ఉంటుంది. ఆ విజను చాలా ఇన్విజిబుల్గా ఉంటుంది. ఎలాగైతే అనువాదకుడు దాదాపుగా ఇన్విజిబుల్గా ఉంటాడో, ఆంథాలజిస్ట్ కూడా ఒక ఒక జీనియస్ ఉంటుంది. ఆ జీనియస్ ని మనం ఎంపికలో చాలా అంటే వాచ్యంగా కాకుండా, అంటే ఎక్స్ప్లిసిట్ గా కాకుండా, అంటే బయటికి తెలిసేలా కాకుండా, ఆ చిన్న చిన్న చాయిసెస్ లో, ఆ చిన్న చిన్న ఎంపికల్లో, యునో అమెరికలో ఎంపికలు చూడాల్సి వస్తుందన్నమాట. కొన్ని ఎస్టాబ్లిష్ ప్యాటర్న్స్ ఉంటే గనక ఇది ఇలా ఉంటేనే కవిత్వం అని మనం ఏమైనా కొన్ని అభిప్రాయాలు పెట్టుకుంటే కనుక దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి, దాన్ని పూర్తిగా రీ ఇవాల్యుయేట్ చేయడానికి పనికి వచ్చేలాగా ఈ సంకలనం ఉంటాం. అదే ఇందాక బదులుగా చెప్పింది, అసలు గారు చెప్పింది.